हेलो कर्नूल, मुंदुके इक्कड वच्चेसिन मेगा फैंस अंदर की अलागे इतर प्रेक्षकुल अंदर की ना हृदयपूर्वक नमस्कारालु। इवाल चाला रोज तर्वात ओक ऑडियो लॉन्च चेस्तुन्नाम, चाला संतोषंगा उंदि। पात्रलु गुर्तोच्चायि, సో ఇవాళ హీరో ఎంఎం కీరవాణి గారు సార్ సార్ నా సెకండ్ సినిమాకే మ్యూజిక్ అందిన చాలా ఆనందంగా ఉంది, చాలా లక్కీ నేను. నా రెండో మూవీకే ఎంఎం కీరవాణి గారు లాంటి పెద్ద మ్యూజిషియన్ నా సినిమా చేస్తున్నందుకు, అండ్ ఆయన ఎంతో బిజీ ఉన్న ట్రిపుల్ ఆర్ లేదా హరిహర వీరమలు చేస్తున్నా సరే ఈ సినిమా కథ నచ్చి నేను చేస్తానని ముందే ఈ స్టోరీని ఇంకెంత పైకెత్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. సో ఇవాళ హీరో కిరణ్ గారు అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సెకండ్ మూవీకి చేసినందుకు కిరణ్ గారు, అలాగే ఆయన టీం అందరికీ, సింగర్స్ మ్యూజిషియన్స్ అందరికీ, మీ అందరికీ ఇవాళ ఇక్కడికి వచ్చి ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఆయన వెనకాల మ్యూజిషియన్స్ ఎంత బాగా ప్లే చేసి ఆయన వెనకాల ఒక సపోర్ట్ లాగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంఎం కీరవాణి గారు, మా హీరో ఇవాళ ఈ స్టేజ్ పైన. అలాగే ఈ కథలో రవీంద్ర అనే క్యారెక్టర్ ఎప్పుడు ఒడుదుడుగులు ఉన్నా ఎప్పుడు తల పైకెత్తాలనే లైన్ ఈ సినిమాలో ఉందండి. ఆ క్యారెక్టర్, ఆ తత్వం క్రిష్ గారు అంత బాగా రాశారు. దాని మెయిన్ సనపరెడ్డి వెంకటరెడ్డి గారు. సో దాన్ని తెరపై తేయడానికి క్రిష్ గారు అంత ఈక్వల్గా కష్టపడ్డారు. సో ఈ క్యారెక్టర్ మనందరిలో ఒకటిది, రవీందర్ అని. సో ఆయన సినిమాలో మోటో కొండపొలం అయినా సరే దాని అండర్లైనింగ్ ఇదేంటంటే ఎప్పుడు తలెత్తాలి. లైక్ క్రిష్ గారు నాకు చెప్పినప్పుడు ఎప్పుడు తలెత్తుకొనే, ఎంత పడినా సరే ఎంత కిందకు ఉన్నా సరే ఎప్పుడు తలెత్తుకొని మన దేశాన్ని, మన ఇండియాని ఎప్పుడు ప్రౌడ్ చేస్తూ ఉండాలి. సో సో నాతో పాటు ఆ మంత్రాన్ని అంటారా ఇందాక క్రిష్ గారు చెప్పినప్పుడు, రై 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 అని అంటారా లేదా అంటారా? అది ఓకే, తర్వాత రై రై రయ రయ అని అంటారా? మీ పేరెంట్స్ని, మీ ఇండియాని ప్రౌడ్ చేస్తారా ఒకరోజు అందరూ? ఓకేరా, అంటావా రై రై రయ రయ అని అంటారా? రై రై రయ రయ అని అంటావా? నేను ముగించే ముందు ఎప్పుడు తలెత్తుకొని ఇండియాని ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉండాలనే క్యారెక్టర్ అండి, మీలో ఒకటి క్యారెక్టర్ అది. సో వాడి మంత్రం ఎప్పుడు రై రై రయ్యా రయ అని అనడం, సో అది కూడా ఆ మంత్రం మీ లైఫ్లో కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయస్ మీడియాకి, ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కర్నూల్ థ్యాంక్ యూ.